ఇంటి వద్దకే రేషన్ సరుకులను అందిస్తానన్న జగన్ సర్కార్ మన్యం ప్రాంతంలో మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడంలో విఫలమైంది. ముఖ్యంగా ఏజెన్సీలోని మారుక్ మూల ప్రాంతంలో ఉండే గిరిజన వాసులు రేషన్ కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఇంటి వద్దకే రేషన్ వస్తుందని ఆశించిన తమకు నిరాశే మిగిలిందని వాపోతున్నారు. దీంతో గిరిజన సమస్యలపై స్పందించిన స్థానిక జనసేన నాయకులు వారి వద్దకు వెళ్లి సమస్య పరిష్కారం దిశగా పోరాడతామని భరోసా ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలలోని మెలైపుట్టి మండలం కేరసింగి గూడ చందనగిరి అంపురం హడ్డివాడ ముత్యాలబొంతు గ్రామాల ప్రాంతాల గూడలకు ఇంటి వద్దకే రేషన్ పథకం చేరక గిరిజనులు అవస్థలు పడుతున్నారు. కొండ ప్రాంతాల్లో వరి పండక కందులు శనగలు ఇలాంటి పంటలు మాత్రమే పండిస్తున్నారు. వీరికి నెల నెల వచ్చే రేషన్ బియ్యం ఆధారం. కానీ గిరిజన గ్రామాలకు ఇంటింటికి రేషన్ పథకం మాత్రం అందటం లేదు. కొండ ప్రాంతంలో ఉండే గిరిజనులు సుమారు 5 కిలోమీటర్లు నడిచి వెళ్లి డబారు గ్రామం డిపో వద్ద రేషన్ పొందుతున్నారు. అక్కడి నుంచి అతి కష్టం మీద పిల్లలు వృద్ధులు రేషన్ మోసుకు వస్తున్నారు. ఈ విషయం గమనించిన జనసేన నాయకులు దుక్క బాలరాజు సవలపురం చంటి పిట్ట హరికృష్ణ తదితరులు ఈ సమస్యపై అధికారులు స్పందించకపోతే జనసేన పార్టీ తరపున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. మెలయపుట్టి మండలం క్రీడా మైదానానికి పరిశీలించడానికి వచ్చిన ఐటీడీఏ పీవో శ్రీధర్ కు వినతి పత్రం అందించారు. దీనికి స్పందించిన ఐటీడీఏ పీవో శ్రీధర్ ఈ సమస్యను పరిష్కరించడం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం, వీళ్ళు కొండ మీద జొన్నలు కందులు పండించుకోగలరు, వరి పండదు. వరి నోట్లో ముద్ద కడుపులో ముద్ద తెగాలంటే రేషన్ అందుకోవాలి. ఇంత కష్టపడి తెచ్చుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. కానీ వరి కావాలి, బియ్యం కావాలి, గుప్పిడి బియ్యం కావాలి వాళ్ళకి. చాలా ముఖ్యమైన ఈ కొండ మీద వరి పండదు కనుక కింద దిగల్చి కింద దిగి తెచ్చుకోవాల్సి వస్తుంది. గిరిజన బిడ్డలు అడవి బిడ్డలకు మీరు ఈ రకంగా మీరు ట్రీట్ చేస్తే మీదేం రాజ్యం, మీదేం రాజన రాజ్యం.